హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి కిచెన్ ఈరోజు మనం ఎక్కువ శ్రమ లేకుండా చాలా త్వరగా రుచిగా ఉండేలా బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకుందాం అది కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పిండిని కలిపి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే వీటిని తయారు చేసుకోవచ్చు అంటే ముందుగా మనం పిండిని నానబెట్టడం కానీ ఇలాంటి అవసరం అనేది లేకుండా వెంటనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి ఆ తర్వాత పూరి పిండిని ఒక కప్పు తీసుకోవాలి అదేవిధంగా ఒక కప్పు శనగపిండిని కూడా తీసుకోవాలి ఆ తర్వాత ఇందులో కోర్సుగా బ్లెండ్ చేసిన వన్ టీ స్పూన్ పచ్చికారాన్ని వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి ఇక్కడైతే వన్ టీ స్పూన్ వేస్తున్నాను ఆ తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు కప్పు టమాటో ముక్కలు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి కప్పు ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలి ఆ తర్వాత తురిమిన క్యారెట్ కప్పు వరకు వేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఆ తర్వాత పుల్లటి మజ్జిగను టీ గ్లాస్ వేసుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ మరీ పలసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా గరిట జారుడుగా మనం ఈ పిండిని తయారు చేసుకోవాలి ఈ విధంగా కనుక దోశ రూపంలో మనం తయారు చేసి ఇస్తే వెజిటేబుల్స్ కూడా పిల్లలకు చాలా చక్కగా మనకు పిల్లలకు అనేది అందుతాయి చూడండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి కలుపుకోవాలి ఈ విధమైన కన్సిస్టెన్సీలో మనం పిండిని అనేది తడుపుకోవాలి చూడండి ఇప్పుడు వెంటనే మనం దోశను వేసుకోవచ్చు అంటే ఇది మరీ పలసగా కాకుండా కొద్దిగా మందంగా మనకు తయారవుతుంది పెన్నం బాగా వేడిన తర్వాత నూనె రాసి రెండు లేదా మూడు గరిటెల వరకు పిండిని వేసి వీలైనంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా వేడైన తర్వాత ఈ విధంగా వేసుకున్నాం కాబట్టి స్టవ్ని మీడియంలోకి మార్చి మూత పెట్టేసి రెండు లేదా మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మూత తీసి దీనిని తిప్పివేసుకోవాలి మరోవైపు కూడా రెండు నిమిషాల పాటు కాల్చిన తర్వాత చూడండి ఎంతో చక్కగా మనకు కలర్ అనేది వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా అన్ని దోశలను కూడా తయారు చేసుకోవాలి ఇప్పుడు మరో దోశను వేసుకుందాం ఈ విధంగా తయారైన దోశలను డైరెక్ట్గా తినేసేయచ్చు లేదా మనకు నచ్చిన పప్పు లేదా చట్నీతో తిన్నా కానీ చాలా చాలా రుచిగా ఉంటాయి చూడండి మనకు ఎంతో కలర్ఫుల్గా మరియు టేస్టీగా కూడా దోశలు అనేది తయారయ్యాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాని సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి